అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో కొంత పర్లేదు, కానీ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పట్టణంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ కారణం గత 5 సంవత్సరాల్లో ఈ కాలువల మెయింటెనెన్స్ కానీ, బుడమేరు మెయింటెనెన్స్ కానీ, తూటుగాటుని ఒక బాధ్యతగా తీసేయటం కానీ, ఎంక్రోచ్మెంట్స్ని ఆపటం కానీ, ఇటువంటి ఏమీ పట్టించుకోకపోవటం మూలంగా ఈరోజు వాటి పర్యవసానం ఈరోజు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఎంత ఇబ్బంది అయినా కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ అనుక్షణం రెస్క్యూ ఆపరేషన్స్ని మానిటర్ చేస్తూ ఎవరికి అసౌకర్యం కలగకోకుండా ప్రతి ఒక్కరికి భోజనాలు కానివ్వండి, వాళ్ళకి ఏం కావాలో ముందు వారిని ప్రమాదం నుంచి బయటపడేయటానికి, వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడేయటానికి ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు. సార్, వరద ఇప్పటికి ఇంకా పెరుగుతోంది అనే ఒక సమాచారం ఉంటుంది. 11 లక్షల క్యూసెక్లు కూడా పెరుగుతున్నాయి. క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వర్షపాతం అంతా కూడా అక్కడి నుంచి కిందకు వస్తుంది. మనం కింద ఉన్న దిగువ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ట్రావెల్ టైం తీసుకుని ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొత్తం మెషినరీ అంతా కూడా, గవర్నమెంట్ మెషినరీ అంతా కూడా అన్నింటినీ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంది. చూసి మా పరిస్థితి అంటే ఎక్కడికక్కడ అధికారులను పెట్టి రెస్క్యూ ఆపరేషన్స్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి, అక్కడ ఏమేం కావాలో ప్రజలు ఎక్కడన్నా ఇబ్బందుల్లో ఉంటే వారిని అందరికీ కూడా సురక్షిత ప్రాంతాలు చేర్చి వారికి కావాల్సిన వసతి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంది. అందరు మంత్రులందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడెక్కడ కష్ట ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించమని చెప్పేసి మంత్రులు కూడా బాధ్యత. సార్, ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ మంత్రిగా దాదాపు 2 సంవత్సరాలు దివసేము కానీ ఇటు బుడమేరు ప్రాంతం కానీ, ఇదేంటంటే ఇది మనం కింద ఉన్నాం కాబట్టి దిగువన ఉన్నాం కాబట్టి మనం తప్పకోకుండా ఈ కాలువల మెయింటెనెన్స్ కానివ్వండి, ప్రత్యేకంగా డ్రైన్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయాలి. కానీ గత ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేయడం మూలంగా, ఒక బాధ్యతారహితమైన పరిపాలన చేయడం మూలంగా ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు తూటుగాడు తీయటం కానివ్వండి, లేకపోతే ఎన్క్రోచ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే సిల్టప్ పైన సెల్ని తీయటం కానీ, వీటన్నిటి మీద నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈ పరిస్థితి వచ్చింది. ఎప్పట్లో వాటర్ లాజ్ అయిపోద్దాం? తప్పకుండా మన 2 డేస్లో తగ్గిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే పైన క్యాచ్మెంట్ ఏరియాలో ఏదైతే వర్షపాతం పడిందో ఆ వర్షం అంతా కూడా కిందకి రావాల్సిందే కదా. సో ట్రావెల్ టైమ్ అది తీసుకుని తప్పకుండా, సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానికి ప్రభుత్వం సిద్ధంగా అన్ని విధాలా కూడా హెలికాప్టర్లు కానీ, డ్రోన్స్ను కానీ, ఎక్కడెక్కడ మూలన ఏ మూలన ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని కనుక్కోవడానికి డ్రోన్స్ని వినియోగిస్తాం. పూర్తి టెక్నాలజీని కూడా వినియోగించి ప్రజలకి సహాయకారిగా ఈ ప్రభుత్వం ఉంటుంది, దానికి సంసిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.